తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం మాలపాడు గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రభుత్వ ఐఆర్టీఎస్ అధికారి చింతా వేణుగోపాల్ సహాయంతో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంప్ లో పెద్ద ఎత్తున వృద్ధులు మహిళలు పాల్గొన్నారు. ఈ క్యాంపులో రామచంద్రపురం డివిజనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఐ ప్రభాకర్, బెల్లా పిహెచ్సి వైద్య అధికారులు మమత, ఆదినారాయణ, రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి వైద్య అధికారి స్పందన, డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ రవీంద్ర పాల్గొన్నారు. బీపీ షుగర్ రోగులకు వైద్యం అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ క్యాంపులో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రామచంద్రపురం డివిజన్ ఆఫీసర్ ప్రభాకర్ గారి కోరిక మేరకు, అంటే వాళ్ళ సూచనల మేరకు ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున వైద్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెళ్ళ తరఫున వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చింతా వేణుగోపాల్ గారు ఐఆర్టీఎస్ వారి కోరిక మేరకు ఇక్కడ ఒకసారి ఈ విలేజ్లో అందరూ కూడా ఆరోగ్యం ఎలా ఉందనే విషయం ఒకసారి తెలుసుకోవాలని చెప్పడం జరిగింది. దాంతో మేము మా డిస్ట్రిక్ట్ అథారిటీస్తో మాట్లాడి ఈరోజు క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ముగ్గురు మెడికల్ ఆఫీసర్లు ఇంకా మిగిలిన 10 మంది పారామెడికల్ స్టాఫ్తో ఇక్కడికి వచ్చి ఈ స్క్రీన్ చేస్తున్నారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూపించుకున్న తర్వాత వాళ్ళు ఏ డిసీజ్తో ఎక్కువ బాధపడుతున్నారో చూడటం, అవైలబుల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఊరికి చెందిన చింత వేణుగోపాల్ గారు అనే ఆయన ఐఆర్ఎస్లో పనిచేస్తూ, ఆయన ఎక్కడో పనిచేస్తూ ఈ ఊరి మీద నిర్మాణంతో ఇక్కడ గ్రామ ప్రజలు అది ఎలా ఉండారు, ఏంటి వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలని ఆయన కోరిక మేరకు ఆయన జిల్లా అథారిటీస్తో మాట్లాడడం, వెంటనే జిల్లా అథారిటీస్ స్పందించి డిఎండికో గారు, అలాగే ఎస్ డిఎండికో ఐ ప్రభాకర్ గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈరోజు మెడికల్ క్యాంప్లో మొత్తం లేక షుగరు, బీపీ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన విషయం అనేసరి చూస్తూ అందరికీ ఇక్కడే ప్రాథమిక